ఆల్రెడీ ఒక కుమార్తె ప్యారిస్ లో ఒక కుమార్తె యుఎస్ లో చదువుతుంటే జగన్ లండన్ ఎందుకు వెళ్ళాడో సంచలన అంశం బయటకు వచ్చింది. అసలు లండన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఒక వివాహం కోసం. ఇంతకీ ఎవరి వివాహం జగన్మోహన్ రెడ్డికి అంత ప్రాధాన్యం? ప్రత్యేక విమానంలో వెళ్లాల్సినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరు, ఏంటా కథ అనేటువంటి సంచలన అంశాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రత్యేక విమానంలో వెళ్ళాడు కుటుంబంతో కలిసి. ఎందుకు అంటే నా కుమార్తెలను కలవటానికి అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కుమార్తె ప్యారిస్లో చదువుతోంది, ఇంకో కుమార్తె యుఎస్లో చదువుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళింది తనని కేసుల నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఒక సంచలన వ్యక్తి మూడో వివాహం కోసం. ఇతను పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ పెళ్ళాలు, పవన్ కళ్యాణ్ పిల్లలు అంటాడు కదా. బట్ హరీష్ సాల్వే అనేటువంటి వ్యక్తి మూడో వివాహం చేసుకుంటుంటే దానికోసమే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమయ్యా హరీష్ సాల్వే ఎవడు బేబీఆర్ అంటే మీకు తెలియజెప్తా ఇప్పుడు. ఎవరంటే అతను జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ తెచ్చినటువంటి వ్యక్తి హరీష్ సాల్వే. ఇంతే అనుకుంటున్నారా? కాదండోయ్, నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలి ఎన్నికల కోసం ఓ కమిటీ నియమించింది కదా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నాయకత్వంలో, అందులో ఈ హరీష్ సాల్వే కూడా ఒక మెంబర్. అంటే అర్థమవుతుందా మీకు? రజనీకాంత్ అన్నట్టుగా అర్థమైందా రాజా, ఇతగాడు ఇప్పుడు ఎందుకు లండన్ వెళ్ళాడు? ఇతని కేసుల్లో నుంచి బయటపడడం కోసం, అదేవిధంగా ఎన్నికల వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన కుమార్తెల్ని కలిసే పేరిట బొంబాయి కబుర్లు చెప్పి మూడో పెళ్లి చేసుకుంటున్నటువంటి హరీష్ సాల్వే మూడో పెళ్లికి లండన్లో అటెండ్ అవ్వడం కోసం. మళ్ళీ ఆ హరీష్ సాల్వే గారు ఎవరిని చేసుకుంటున్నారు తెలుసా? ఏ ఇండియన్నో కాదు, అతగాడి వయసు ఎంతో తెలుసా? 68 ఏళ్ల వయసులో హరీష్ సాల్వే మూడో వివాహం ఒక బ్రిటిష్ మహిళని చేసుకుంటుంటే దానికి అటెండ్ అవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆత్మీయుడు. అతను జగన్మోహన్ రెడ్డిని జైలు నుంచి బయటికి తెచ్చినోడి కోసం ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి పోవుతా? ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి తన బెయిల్ మీద తీసుకొచ్చినటువంటి లాయర్ని కాపాడుకోవడం, లాయర్కి పెళ్లి జరుగుతుంటే ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు తిన్న కాపాడాడు కదా. అదేవిధంగా రేపు జమిలి ఎన్నికల కమిటీలో ఉన్నాడు, అంటే ఎన్నికల వ్యవస్థలో కూడా కొన్ని నిర్ణయాలు అతన్ని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని సంతోషపరచాలి. ఇక ఇప్పుడు అతనికి ప్రత్యేక విమానంలో ఏ ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ తీసుకెళ్లాడో, ఎన్ని వందల కోట్లు తీసుకెళ్లాడో, ఎన్ని వేల కోట్లు తీసుకెళ్లాడో, అసలు ఈ సంచలన నిజాన్ని అనేక మీడియా సంస్థలు బయట పెట్టడానికి ఖచ్చితంగా ధైర్యం చెయ్యవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ వైపు ఉంటే ఆ వైపు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అతను నడిపించగలిగినా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి హరీష్ సాల్వే ఆ వైపు ఉన్నాడు. ఇప్పుడైనా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి ఒక పని చేశాడంటే ఊరికే చేయడు, లండన్ పోయి కుమార్తెలను ఎందుకు కలుస్తాడండి అతను? వాళ్ళనే రెండు ప్రత్యేక విమానాలు పంపించి ఇండియాకి పిలిపించుకోగలడు? నో, నెవర్. ఇతను దోచుకున్న డబ్బు అక్కడ దాచుకోవడానికో, అక్కడ దాచుకున్న డబ్బు ఎన్నికలకు ఇక్కడికి తీసుకురావడానికో పోతాడు అని ఈ రెండు రోజులుగా నేను ఊహించుకున్నా. కానీ అసలు సంచలనం ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి లాయర్గా ఉన్నటువంటి హరీష్ సాల్వే వివాహం కోసం పోయాడు, అది కూడా మూడో వివాహం కోసం. మరి పెళ్ళిళ్ళు తప్పు, గిల్లిళ్ళు తప్పు అంటే ఒక పెళ్లి కాదులే, ఒకటికి మించిన పెళ్ళిళ్ళు తప్పు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి మూడో పెళ్లికి ఇలా వెళ్ళాడు. ఈ హరీష్ సాల్వే పెళ్లికి అనేక మంది బీజేపీ నాయకులు వెళ్ళారు, కేంద్ర స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు వెళ్ళారు. మరి వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డికి హరీష్ సాల్వేతోనే కాదు, ఆ కేంద్ర పెద్దలతో కూడా, ఈ జగన్మోహన్ రెడ్డికి, ఆ బీజేపీ నాయకులతో కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి అవసరాలు ఉంటాయి కదా. కాబట్టి కోర్టుకు నేను హరీష్ సాల్వే పెళ్లికి వెళ్ళాలి, నాకు బెయిల్ ఇప్పించిన లాయరు అని చెప్తే కోర్టు పర్మిషన్ ఇచ్చారా? మీరు చెప్పుర్రి. లోకేష్ బాబు తను అన్నాడు కదా ఏమని, జగన్మోహన్ రెడ్డి నా క్లాస్మేట్స్ ఉంటారు, నీకు జైలు పంపిస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి నేను విదేశాలకు వెళ్ళాలంటే సరదాగా వీసా తీసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, కానీ నువ్వు విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ముందు, వీసా కంటే ముందు అని చెప్పి లోకేష్ గారు ఏదైతే చెప్పారో దాన్ని నిజం చేసుకుంటూ అక్కడ కూడా నా కుమార్తెల్ని చూడాలి, వాళ్ళు చదువుకుంటారు ఫారిన్లో అని చెప్పి గీతను పోయింది ఏడికిరా నాయన అంటే ఈ హరీష్ సాల్వే యొక్క వివాహానికి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అమ్మ వాడు అంటాడు, నాన్న తడి అంటాడు, రాష్ట్రంలో అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ అంటాడు. మరి ఇద్దరు కుమార్తెలు ఇక్కడనే చదివించవచ్చు కదా, నువ్వు అంత అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ పెట్టి అంటే పెత్తమ్మదారివి నువ్వు, నువ్వు పేదోడివి కాదు జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక విమానంలో పోతివి, ఫారిన్లో చదివిస్తుంటివి, నువ్వు పెత్తందారుడివి, రాష్ట్ర ప్రజలు పేదలనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం వద్దాయి. సరే ఇప్పుడు రాష్ట్రం గురించిగా సమస్య,
జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ఎందుకు పోయారో ఇప్పుడు నేను బట్టబయలు చేశాను. దయచేసి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని నమ్మటం మానేసి వాస్తవాలేంటో తెలుసుకోండి.